శుక్లాం వరదరం విష్ణు సచివన్ చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాత్ సర్వ విఘ్నోపచాంతయే అగజాన పద్మాకం గజాన మహానజం ఏ భక్తనాం ఉపాస్మహే ఓం శ్రీమాత్రే నమ ఓం శ్రీ గురుభ్యోం నమ ఇప్పుడు మనం గోచారరీత్యా ఫలితాలు తెలుసుకుంటున్నాం మనం ఏ రాశి వారికి ఎలా తెలుసుకుంటాం కానీ వ్యక్తిగత జాతకాలు అని అంటూ ఉంటాయన్నమాట అంటే వ్యక్తిగత జాతకాలు అంటే మన జాతకాలు అంటూ ఉంటాయి అంటే లగ్న బలం ఎలా ఉంది లగ్నాధిపతి ఎక్కడున్నాడు మనకి ఏ దశ జరుగుతుంది నవాంశలో ఎలా ఉన్నా ప్లానెట్ పొజిక్షన్ తెలుసుకుంటాం యాక్చువల్గా చాలామందికి వివాహాలు కుదరకపోవడము లేకపోతే పుత్ర యోగం సంతాన యోగం కలగపోవడము ఉద్యోగాల్లో ప్రాబ్లం రావడము ఇప్పుడు అనేక రకాలుగా సమస్యలతో బాధపడుతుంటారండి మీకు ఏమాత్రం సమస్యలు ఏమాత్రం ఉన్నా మీరు కింద నెంబర్కి ఫోన్ చేస్తే చక్కటి పరిష్కార మార్గాలు నేను సూచిస్తాను ఇప్పుడు మనం జనవరి రెండు వేల ఇరవై రెండు నుంచి డిసెంబర్ రెండు వేల ఇరవై రెండు వరకు ఏ రాసుల వాళ్ళకి ఎలా ఉండబోతోందో ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నాం ఇప్పుడు మనం ధనుర్ రాశి గురించి తెలుసుకుందాము మీ ధనుర్ రాశి గురుడు కూడా ఫోర్త్ భావంలో ఉండడం వల్ల అది విశేషమైన యోగకారుడు మాత్రం కాదు కేంద్రా వచ్చే పాపి అయినప్పటికీ కూడా మీ రాశి వాళ్ళకి ఎప్పుడు యాక్టివ్గా ప్రశాంతంగా ప్రతి పన్ను సక్సెస్ఫుల్గా చేయాలని తపన మీకు ఎక్కువ ఉంటుంది అలాగే చేస్తారు ఇంకా కుజిషన్ కాంబినేషన్ అండి ఫిబ్రవరి ఇరవై ఏడు నుంచి ఏప్రిల్ ఏడు వరకు అంటే సెవెంత్ ఏప్రిల్ వరకు కూడా కుజుశ కాంబినేషను బ్రహ్మాండంగా ఉంటుంది ఎందుకంటే ఆ కుజుశన్లో వచ్చే స్థితిలో ఉన్న కుజుడు కాబట్టి శని కూడా కాంబినేషన్ కాబట్టి ధనం విషయంలో ఇబ్బంది పడవలసిన అవసరమే లేదు ఆ కాంబినేషన్ మంచిదే మీ రాశికి శని పాపి కాబట్టి అయినా కూడా మీకు యోగించి తీరుతాడు తీరతాడు మీకు వచ్చిన సంపాదన మీకు బాగుంటుంది మీ కంఠధ్వని చాలా బాగుంటుంది మీకు చూడాలని చూడాలనే చాలా చాలామందికి ఉంటుంది ద్వితీయ భావంలో శని వలన అలాగే కుటుంబ వ్యవహారంలో కూడా కొద్దిగా కుటుంబ వ్యవహారంలో కొద్దిగా చికాకలు కరించిన కారణకు కారణకుడు కూడా శని సో కొద్దిసేమైన కాంబినేషన్ వల్ల ఏమవుతుందంటే కొంతమందికి కొద్ది త్రోడ్కి సంబంధించినటువంటి ఇబ్బందికి అవకాశం ఉందండి కొంతమందికి అయితే గాయని గాయకులకి అవకాశాలు కొద్దిగా తగ్గుముఖం పట్టచ్చు కొంతమందికి అయితే ఆ కాంబినేషన్ వల్ల ఫిబ్రవరి నుంచి ఏప్రిల్ వరకు కాంబినేషన్ వల్ల యోగాలే జరుగుతాయి మంచి సమా మంచి అవకాశాలు వస్తాయి ముఖ్యంగా మీ వాళ్ళు వారు కదా యాంకర్స్ మీ యూట్యూబ్ వాళ్ళకి అలాగే సినిమా రంగంలో ఉన్న వాళ్ళకి లేకపోతే టీవీ రంగంలో ఉన్న వాళ్ళ యాంకర్స్ బాగా ఉంటారు మంచిగా అభివృద్ధి చెందుతారు అవి డౌటే లేదు శని మూడో భావనకి వెళ్ళిపోతున్నాడు మూడో భావన శని మంచిగా చేస్తాడండి ఏప్రిల్ నుంచి అంటే ఏప్రిల్ ఇరవై తొమ్మిది నుంచి ఉంటాడు అలాగే జూలై వరకు ఉంటాడు ఎక్కడ కుంభ శని కుంభంలో ఉన్న శని చాలా చాలా మంచివాడు పవర్ ఎక్కువ ఇంకా బలంగా ఉంటాడు అద్భుతంగా రణించి తీరుతాడు అంటే ఏంటి మీకు మంచి చేస్తారు తప్ప చెడు చేయడానికి అవకాశాలు తక్కువ అంటే మీ గా మీ సిస్టర్స్కి కానీ లేదా మీ తమ్ముళ్ళకి కానీ వాళ్ళకు కూడా మంచిగా బ్రహ్మాండంగా డెవలప్ చేయడానికి అవకాశం ఉంది ఫోర్త్ భావానికి గురు శుక్రుల కాంబినేషన్ అదొక్కటి ఇంపార్టెంట్ అండి మీ రాశికి శుక్రుడు పాపి మీ రా మీ అగ్లాధిపతి గురుడు అక్కడ ఫోర్త్ భావం ఉన్నాడు అయినప్పటికీ ఉన్నాడు అయినప్పటికీ కూడా ఏప్రిల్ నుంచి అంటే ఏప్రిల్ నుంచి జూలై వరకు మే జూన్ వరకు మే వరకు కూడా ఏప్రిల్ టు మే ఇరవై మూడు మే వరకు కూడా మంచి చేస్తాడు చెడి చేయుడు ఎందుకంటే ఒక ఉచ్చగ్రహము ఒక రాష్ట్రాధిపతి సో ఫోర్త్ భావం ఏంటి ఎడ్యుకేషన్ ఎడ్యుకేషన్ రంగంలో దిన ప్రవర్ధమానం జరగడానికి అవకాశం ఉంది టీచర్స్కి ప్రొఫెసర్స్కి లెక్చరర్స్కి వీళ్ళందరూ కూడా వాళ్ళ వాళ్ళ వృత్తుల్లో గుర్తింపు వచ్చి ధనాదాయం పెరగడానికి అవకాశం ఉంది ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ కూడా బాగా అభి అభివృద్ధికరంగా ఉంటాయి ఏ యాక్చువల్గా చెప్పాలంటే ఫిబ్రవరి నుంచే ఎడ్యుకేషన్ రంగంలో కూడా అభివృద్ధికరంగా ఉంటుంది జూన్ వరకు కూడా మంచి బ్రహ్మాండంగా అభివృద్ధికరంగా ఉండడానికి అవకాశం ఎక్కువ ఫైనాన్షియల్ బెనిఫిట్ ఉంటుంది గుర్తింపు వస్తుంది దాని తర్వాత కూడా జూలై నుంచి కూడా అభివృద్ధికరంగా డెవలప్మెంట్స్ ఉంటాయి ఇంత డెవలప్మెంట్స్ చాలా చాలా ముందర బాగా ఎక్కువ ఉన్నాయి జూన్ వరకు కూడా అద్భుతంగా అద్భుతంగా డెవలప్మెంట్స్ ఉన్నాయి మీ రాశిలో మీ రాశి వాళ్ళకి ధనుర్ రాశి వాళ్ళకి పంచమస్థానంలో రవి రాహువులు ఎప్పుడు ఏప్రిల్ నుంచి ఉన్నాడు ఏప్రిల్లో ఉన్నాడు పైగా మే వరకు పద్నాలుగు వరకు ఉంటాడు మే పద్నాలుగు వరకు ఉంటాడు కుజుడు కూడా ఫిబ్రవరిలో చూస్తున్నాడు అంటే మే పంచమస్థానాన్ని రవి కుజులు చూడడం వల్ల రవి రాహులు ఉండడం వల్ల ఒక ఉచ్చ కుజుడిని ఉచ్చగ్రహాన్ని ఉండే రవిని చూడడం వల్ల బ్రహ్మాండంగా ఉంటుందండి పంచమస్థానం బాగుంది అంటే పుత్ర సంతాన యోగం బ్రహ్మాండంగా ఉంటుంది అలాగే మీకు రవి రాహు కాంబినేషన్ వల్ల సినిమా ఫీల్డ్ వాళ్ళకి టీవీ రంగంలో ఉన్న వాళ్ళు కూడా మంచి అభివృద్ధికరంగా ఉంటుందండి పై కుజుడు కూడా చూస్తాడు కదా పంచభావం విశేషమైన బుద్ధి బలము ప్రేమ వ్యవహారాలు అన్నీ సక్సెస్ఫుల్గా ఉంటాయి స్టాక్ ఆన్షియస్లో పెట్టుబడి పెట్టే వాళ్ళకి బ్రహ్మాండంగా ఉంటుంది స్పోర్ట్స్ రంగంలో వాళ్ళు కూడా మంచి అభివృద్ధి కరంగా ఉంటుంది పంచోమభావం రవి ఉత్సవాలో ఉండడం వల్ల అది కూడా ఏప్రిల్ టు మే ఆ తర్వాత కూడా బాగానే ఉంటుంది ఇంకా ఆరో భావంలోనండి చంద్రశుక్కులు ఉన్నారు చంద్రశుక్కులు ఎప్పుడు ఉన్నారు ఇరవై ఆరు జూన్ ఇరవై ఏడు జూన్ ఈ రెండు రోజులు కూడా మీకు తలవంతలమ్మగా వచ్చే ధనయోగం బాగుంది తలవంతరమ్ముగా అంటే ఆకస్మికంగా ధనయోగం ఆకస్మికమైన ధనయోగం లేదా మీకు పెద్దవాళ్ళు ఇచ్చే ధనయోగం పైగా ఆరో భావం అవడం వల్ల ఎనిమీస్ కూడా తక్కువ ఉండడానికి అవకాశం ఉంది ఉంది అలాగే మీరు కొంతమంది మీ మేనమలు ఉంటారు కదా వాళ్ళు కూడా అభివృద్ధికరంగానే ఉంటుంది ఇంకా మీ రాసి వాళ్ళకి భావం చూద్దాం సప్తమభావాధిపతి బుద్ధుడు కూడా ఆగస్టులో వచ్చే స్థితిలో ఉంటాడు మీ బుద్ధుడు కూడా ఎక్కడ చెడిపోలేదు కానీ మీ రాశికి ఏమవుతాడు అధిపతి దోషి ఇప్పుడు పాపస్థానంలోనే కే బుధుడు యోగిస్తాడు కాబట్టి మీ ధనుర్ రాశి వాళ్ళకి బుధుడు అత్యంత యువకారు కాకపోయినప్పటికీ కూడా మీకు వివాహాది శుభకార్యాలు చేయడం మాత్రమే ఎటువంటి ఇబ్బందికరంగా ఇంకా చేయడు మంచి చేస్తాడు తప్ప చేడు చేయడానికి అవకాశం లేదు కొంతమందికి ఈ సంవత్సరం మొత్తంలో కూడా అంటే ఫస్ట్ జూన్ తర్వాత నుంచి కూడా వివాహ శుభకార్యాలు కుదరము వివాహాలు మ్యాచింగ్ అంటే మ్యాచెస్ కానీ కుదిరిపోవడము వివాహాలు అయిపోతూ ఉంటాయి తర్వాత కొత్త కొత్త వ్యాపారాలు పెట్టేవాళ్ళకి కూడా మంచి అభివృద్ధికరంగా ఉంటుంది తప్ప ఇబ్బందికరంగా ఏమీ ఉండదు ఇంకా అష్టమస్థానాన్ని చూద్దాం అష్టమస్థానాన్ని శని కుజులు చూడడం వలన అది కూడా ఫిబ్రవరి ఏప్రిల్ వరకు ఉండడం వల్ల ప్రయాణాల్లో జాగ్రత్తగా ఉండాలండి మీరు వాళ్ళకి అంటే ముఖ్యంగా నీటి మీ ప్రయాణం చేసే వాళ్ళకి ఇబ్బందికరంగా ఉంటుంది రోడ్డు మీ ప్రమాదాలు కూడా కొద్దిగా ఆచితూ చేయండి కానీ గురు దృష్టి ఉండేవాళ్ళు నాశమభావానికి ఇవన్నీ కూడా ఏ ప్రమాదాలు వచ్చినా కూడా మీకు ప్రాణ భయం లేదు ఖచ్చితంగా గురుడు కాపాడబడి తీరతాడు ఎందుకంటే మీ రాష్టపతి కదా నైన్త్ భావం చూద్దామండి ఇప్పుడు అసలు మజాక నైన్త్ హౌస్ లార్డ్ రవి ఎక్కడు బ్రహ్మాండంగా ఉచ్ఛ స్థితిలో ఉన్నాడు కుజుడు చేత చూడబడుతున్నాడు రాహు కూడా తోడేయాడు దానివల్ల ఏంట్యా అంటే అంటే ఏప్రిల్ నుంచి కూడా మీకు మే వరకు కూడా మే పద్నాలుగు వరకు కూడా కుజుడు కూడా చూడడం వలన భాగ్యస్థానం చాలా బాగుందండి అంటే పొలిటికల్ రంగంలోని వాళ్ళకి చాలా చాలా బాగుంటుంది ఎందుకంటే రవి వచ్చేలా ఉన్నాడు అలాగే వ్యాపారాలు అంటే సినిమా వాళ్ళకి కానీ టీవీ రంగంలోని వాళ్ళకి మంచి బ్రహ్మాండంగా వ్యాపార అభివృద్ధి అవకాశం ఉంది పైగా మీ కుజుడు దృష్టి కూడా మీకుంది కదా ఎక్కడుంది నైన్త్ భావానికి ఉంది యోగమే ఉంటుంది పైగా నైత్ భావానికి మళ్ళీ ఏప్రిల్ తర్వాత నుంచి కూడా జూలై వరకు కూడా మీకు దృష్టి ఉంటుంది నైత్ భావానికి అంటే కోల్ రంగంలో ఉన్న వాళ్ళకి అండి ముఖ్యంగా చాలా చాలా బాగుంటుంది అంటే ఫస్ట్ జూలై వరకు కూడా అంటే జనవరి నుంచి జూలై వరకు కూడా అభివృద్ధి ఐరన్ స్టీల్ కోల్ చెప్పాను కదా పైగా ఈ సిమెంట్ రంగంలో ఉన్న వాళ్ళకి ఆయిల్ గ్యా ఆయిల్ రంగంలో ఉన్న వాళ్ళకి తర్వాత కన్స్ట్రక్షన్ రంగంలో ఉన్న వాళ్ళకి సాఫ్ట్వేర్ రంగంలో ఉన్న వాళ్ళకి అరే అనేక రకాలుగా ఉండే అద్భుతమైన అభివృద్ధి కలగడానికి అవకాశం కుజశల కాంబినేషనే రవి ఉండడం వల్లనే కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాసేవాళ్ళకి మాత్రం సక్సెస్ అవ్వడానికి అవకాశం ఉందండి గవర్నమెంట్ ప్రొఫెషన్లో ఉన్న వాళ్ళకి మాత్రం చాలా చాలా బాగుంటుంది వ్యాపార అభివృద్ధి అంటే వ్యాపార అభివృద్ధి కలుగుతుంది మీ గవర్నమెంట్ ప్రొఫెషన్లో కూడా మంచి అభివృద్ధి కలుగుతుంది అంటే ఇంటర్వ్యూస్లో సెలెక్ట్ అవ్వడానికి అవకాశం ఉంది ఇంకా దశమభావం దశమ దశమస్థానాన్ని గురుడు చూస్తున్నాడు దశమస్థానాన్ని దశమస్థానాన్ని బుధుడు మీకు ఉచ్చెలో ఉన్నప్పటికీ అంటే ఆగస్టులో ఉన్నప్పటికీ కూడా గురు దృష్టి మీకు సంవత్సరం మొత్తం కూడా ఉండడం వల్ల దశమ స్థానానికి ఉండడం వల్ల బ్యాంకింగ్ రంగంలో ఉన్న వాళ్ళకి ఉద్యోగాలు అవకాశాలు ఎక్కువ గవర్నమెంట్ ప్రొఫెషన్లో ఉన్న వాళ్ళకి ఉద్యోగాలు ఎక్కువ ఆల్రెడీ ప్ర ఉద్యోగం చేస్తున్న వాళ్ళకి ప్రమోషన్స్ రావడం కోరుకున్న చోటికి బదిలీ అవ్వడం ఖచ్చితంగా ఈ జూలైలో కూడా జరగబోతోంది జూలై తర్వాత నుంచి కూడా మీ మాటకి విలువ పెరుగుతుంది పైగా అభివృద్ధికరంగానే ఉంటుంది దశాంభావం చాలా చాలా బాగుంది కొత్త కొత్త ఉద్యోగాలు ఆడవాళ్ళకి మగవాళ్ళకి సహా మంచి ఉద్యోగాలు రావడానికి అవకాశం ఉంది కష్టపడి చదివితే తప్ప మాత్రం రాదు ఇంకా లాభస్థానం కొద్దామండి లాభస్థానాన్ని రవి చూస్తున్నాడు కుజుడు రాహు చూస్తున్నాడు అది మీకు తెలియనిది కాదు సో దానివల్ల ఏంటి ఎప్పుడు చూస్తున్నారు ఏప్రిల్ ప్రోలో ఉంటుంది బ్రహ్మాండం చూస్తున్నారు సో మీకు లాభాలు వచ్చి ఖచ్చితంగా జరుగుతాయి లాభాధిపతి ఎవడు శుక్రుడు శుక్రుడు కూడా మీకు ఉచ్చిలో ఉన్నాడు అంటే మీకు ఎక్కడ ఉన్నాడు మీన రాశిలో ఉన్నాడు సో అది కూడా మీకు ఇబ్బంది కలగకుండా మంచిగా జరుగుతుంది అంటే యాక్చువల్గా పదకొండ పాపి అయినప్పటికీ ఉచ్చే స్థితిలో ఒక రాశి అధిపతి కలిసి ఉన్నాడు పైగా రవి కూడా చూస్తున్నాడు వచ్చా రవి చూస్తున్నాడు రావి చూస్తున్నాడు కాబట్టి లాభస్థానాలు ఏమాత్రం చెడిపోయా మీకు రావాల్సి రావాల్సిన సంపదలు ఖచ్చితంగా మీ ఇంటికి వచ్చి తీరతాయి సో ఈ విధంగా మీ ధనుర్ రాశి వాళ్ళకి ఈ సంవత్సరం మొత్తం ఫస్ట్ ఆరు నెలలు ఏడు నెలలు కూడా చాలా చాలా బాగుంది తర్వాత నా ఐదు నెలలు కూడా ఇంకా బాగుంది ఏమి ఇబ్బంది ఉండే అవసరం లేదు కొత్త కొత్త వ్యాపారాలు కొత్త కొత్త ఉద్యోగాలు అలాగే ఆల్రెడీ ఉద్యోగ వ్యాపారాలు చేస్తున్న వాళ్ళకి అద్భుతం కలగడానికి అవకాశాలు ఎక్కువ సో ఈ సంవత్సరం మొత్తం కూడా మీ ధనురాశి వాళ్ళకి అద్భుతంగా ఉండాలని ఎప్పుడు మీరు ఎప్పుడు ఆరోగ్యప్రదంగా ఉండాలని ఉంటారని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇలాంటి మరిన్ని సరికా వీడియోల కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి